I am the light of the world. Subscribe Christu Raju channel. సువార్త ప్రకటించ నీ ఎడల నాకు శ్రమ కలుగును. మనము స్థాపించయే సుడాలేదు మార్గము చూపవచ్చనయ. మనము స్థాపించయే సుడాలేదు మార్గము చూపవచ్చనయ. జీవ మార్గము చూపవచ్చనయ. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈరోజు అక్టోబర్ నెల 12వ తారీఖు బుధవారం. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత లూకు గారు రాసిన శుభవార్త 11వ అధ్యాయము 42 నుండి 46 వరకు వచనముల ద్వారా. అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థము. మీరు పుదీనా సదాప మొదలగు ప్రతి ఆకుకూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారు, కానీ న్యాయమును దైవ ప్రేమను ఉపేక్షించుచున్నారు. వానిని చెల్లింపవలసినదే, కానీ వీనిని నిర్లక్ష్యము చెయ్యరాదు. అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థము. మీరు ప్రార్థనా మందిరములందు ప్రధాన ఆసనములను అంగడి వీధులయందు వందనములను అందుకొనుటకు కాంక్షిస్తున్నారు. అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థము. ఎలైనా మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. అవి సమాధులు అని తెలియకయే మనుషులు వానిపై నడుచుచున్నారు. అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు, బోధకుడా, ఇట్టి మాటలతో నీవు మమ్మలను కూడా నిందించుచున్నావు అనెను. అందుకు యేసు, అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము. మీరు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదరే, కానీ ఆ భారములను మోయుటకై వారికి సహాయపడుటకు మీ చిటికిన విరేలునైనను కదపరు. ఇది క్రీస్తు ప్రభు యొక్క శుభవార్త. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్య పరిచర్యను వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మశక్తితో నింపండి, మీ పరిశుద్ధాత్మతో నింపి మమ్మందరినీ మీ సేవలో నడిపించండి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మిత్రులారా, యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. ఆ రోజుల్లో ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఎప్పుడూ కూడా వాళ్ళు అనేక రకాలైన పాప కార్యాలు చేసేవారని వాళ్ళని హెచ్చరిస్తున్నారు. అయ్యో పరిసయ్యులారా, అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము. ఎందుకంటే మీరు చివరికి మీ పండిన ఆకుకూరల్లో 10వ వంతు దేవునికి ఇస్తాను అని అంటున్నారు. మంచిదే, కానీ దేవుని నియమాలని మీరు ఉల్లంఘిస్తున్నారు. యేసయ్య పలికిన మాట అది. కానీ న్యాయము దైవ ప్రేమను ఉపేక్షించుచున్నారు, వానిని చెల్లింపవలసినదే. మీకున్న దాంట్లో ప్రతి దాంట్లో కూడా 10వ వంతు ఇవ్వాలని మీకు తెలుసు. మీకు పండిన ఆకుకూరల్లోను, మీకు పండిన పంటలోను, అన్నిట్లోనూ 10వ వంతు ఇస్తున్నారు. కానీ దేవుని ప్రేమను మర్చిపోతున్నారు, దేవుని న్యాయమును మర్చిపోతున్నారు. మీకు అనర్థము అని యేసయ్య పరిసయ్యులతోనూ ధర్మశాస్త్ర బోధకులతోనూ పలుకుతున్నారు. అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థము. మీరు ప్రార్థనా మందిరములందు ప్రధాన ఆశ్రమములు కోరుకొనుచున్నారు, వీధులందు వందనములు అందుకొనుటకు కాంక్షిస్తున్నారు. ఆ రోజుల్లో ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఎక్కువగా వాళ్ళ తహతాలాడేవారు. మంచి మంచి పెద్ద పెద్ద ఫంక్షన్స్లో ప్రధాన ఆసనాల మీద కూర్చోవాలని, స్టేజ్ల మీద కూర్చోవాలని, అందరికంటే గొప్పవాళ్ళుగా ఉండాలని, అందరి చేత దొంగ నమస్కారాలు పెట్టించుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని గౌరవించాలని, వాళ్ళు వస్తూ పోతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళకి దండం పెట్టాలని, వందన వచనం స్వీకరించాలని, ఈ విధంగా వాళ్ళు కాంక్ష ఇచ్చేవారు. అందుకే యేసయ్య వాళ్ళతో పలుకుతున్నారు, ఇదిగో మీరు ప్రతి ఒక్కరి దగ్గర వందనాలు పొందాలని,
దండాలు పొందాలని కాంక్షిస్తున్నారు. విందులు యందు ప్రధాన ఆసనాల మీద కూర్చోవాలని కాంక్షిస్తున్నారు. మీకు అనర్థము అయ్యో పరిశీలారా, మీకు అనర్థము ఎలైనా మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. అవి సమాధులని తెలియకయే మనుషులు వానిపై నడుచుచున్నారు అని యేసయ్య పలుకుతున్నారు. అప్పుడు ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసయ్య దగ్గరికి వచ్చి, బోధకుడా ఎందుకు అలా మమ్మల్ని తిడుతూ ఉంటావు? పరిశీలను తిడుతున్నావు, ధర్మశాస్త్ర బోధకులను తిడుతున్నావు, ఇది నీకు మంచి పద్ధతి కాదు అని ఆ ధర్మశాస్త్ర బోధకుడు చెప్పగానే యేసయ్య వానితో పలుకుతున్నారు. అందుకు యేసు, అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము, మీరు మోయే సాధ్యము కాని భారములను ప్రజల భుజాల మీద మోపుదరే కానీ ఆ భారములు మోయుటకు వారికి సహాయపడుటకు మీ చిటికని విరేలను కూడా మీరు కదపరు. ఆ వ్యక్తితో యేసయ్య పలుకుతున్నారు, ధర్మశాస్త్ర బోధకులారా మీకు అనర్థము, ఎందుకంటే మీరు మోయే సాధ్యం కాని భారాలను ప్రజల మీద రుద్దేస్తున్నారు. ప్రజలకు మాత్రం బోధిస్తారు, ఇది చేయండి అది చేయండి ఇది చేయండి అని. అదే భారాన్ని మీరు మోయడానికి మీ చిటికలు వేణుకోలా కదపరు, వాళ్ళకి సహాయం చేయరు. చాలామంది ఉపవాస దినాలలో, తపస్కాలంలో, ఉపవాస దినాల్లో చాలామంది చెప్తూ ఉంటారు, ఉపవాసాలు చేయండి, ప్రతి ఆదివారం చేయండి, ప్రతి శుక్రవారం చేయండి, శనివారం చేయండి, రోజుకు ఒక పూటే ఉండండి, మాంసాలను భుజించకూడదు, పాలు తాగకూడదు, ఇది చేయకూడదు అది చేయకూడదు అని అన్నీ అందరికీ చెప్తారు. కానీ వాళ్ళు పాటించరు. అదే యేసయ్య పలుకుతున్నారు, ఇదిగో మీరు మోయే సాధ్యము కాని భారాలన్నింటినీ కూడా ప్రజల మీద రుద్దుతారే తప్పించి మీరు మాత్రం చేయరు అని యేసయ్య పలుకుతున్నారు. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా మీకు అనర్థము, మీరు చిటికిన వేలను కూడా మీరు మోపరు, సహాయం చేయరు. మీరు మోయలేని భారాలను కూడా ప్రజల మీద రుద్దేస్తున్నారు, మీకు అనర్థము, మీరు శిక్షార్హులు అని యేసయ్య ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యలను ఈరోజు హెచ్చరిస్తున్నారు. అలనాడు కానీ ఈరోజు కూడా అలాంటి ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యలు ఉన్నారు. మిత్రుడా, మీకోసమే యేసయ్య పలుకుతున్నారు, బహు జాగ్రత్తగా ఉండండి, వందన వచనాలు స్వీకరించకండి, దొంగ నమస్కారాలు స్వీకరించకండి, ఉన్నతమైన ఆసనాల కోసం ఎగబాకకండి, ప్రజలు మోయలేని భారాలను మీ సంఘాల్లో పెట్టకండి, ముందు మీరు ఆ భారం మోసి అప్పుడు ప్రజలకు బోధించండి, లేకపోతే ధర్మశాస్త్ర బోధకుల వలె పరిసయ్యల వలె మీకు అనర్థం. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ యేసయ్య ఈ వాక్య పరిచయం వింటున్న మమ్మందరినీ కూడా ప్రభువ మీ ప్రేమతో మీ యొక్క నియమాలతో మమ్మల్ని నింపండి దేవ. మీ సేవలో మమ్మ చేయి పెట్టి నడిపించమని ఈ మానవులు మానాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసునా మమ్మలు ఫలింపజేయమని ప్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, క్రిస్ రాజు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి